గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద కరోనా ఉధృతిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గుణే మాస్కు లేని వారికి ఫైన్లు విధించారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాస్కు లేని వారికి అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ రూరల్ సిఐలు పాల్గొన్నారు. ప్రజలందరికీ అదేవిధంగా గుంటూరు రూరల్ ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, దయచేసి బేసిక్ ప్రికాషన్స్ మనం ఏదైనా పాటించాలి, హ్యాండ్ వాష్, ఏదైనా బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసుకోవడం, చేతులు సాబుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ వాడడం, ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళిన వెంటనే మాస్క్ ధరించి బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేయడంతో వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అదేవిధంగా వేరే వాళ్ళు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో వారిని కూడా మనము సేఫ్గా ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ కరోనా వ్యాధిని మనం ఇంకా ఫినిష్ అయిందని నేను ఎప్పుడూ అనుకోకూడదు. ఆ డేంజర్స్ ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మా ప్రజలకి, ఎస్పెషలీ అబౌవ్ 60 ఇయర్స్, ఇవరందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మాస్క్ ధరించండి. ఇంకొకటి, మా గుంటూరు రూరల్ జిల్లాలో ప్రత్యేకంగా నెక్స్ట్ 1 వీక్ గవర్నమెంట్ మన డీజీ గారు ఆదేశం మేరకు మనము ఒక మాస్క్ డ్రైవ్ను తీసుకోవడం జరిగింది. మీరందరికీ తెలుసు, డీజీ గారు స్వయంగా ఈ ప్రోగ్రామ్ను మానిటర్ చేస్తున్నారు. వారు ఇంపార్టెంట్గా ఉద్దేశం ఏంటంటే, మా పరిసర ప్రాంతాలు కానీ మనం బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేస్లో కానీ మాస్క్ ధరిస్తే వీ కెన్ ఆల్సో బీ సేఫ్, అదర్స్ కెన్ ఆల్సో బీ సేఫ్. సో దయచేసి నెక్స్ట్ 1 వీక్ మా గుంటూరు రూరల్ జిల్లాలో స్పెసిఫిక్ మాస్క్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైనా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి చలాన్ కూడా మనము లెవీ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్, ఇదొక ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక వార్నింగ్ అనమాట.